హైదరాబాద్ లో కల్తీ వైన్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు. ఒక లేడీని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర 90 కల్తీ వైన్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. లాలాగూడ విజయపురి కాలనీలోని ఇంట్లో ఓ మహిళ ద్రాక్ష పండ్లు చక్కెరతో కల్తీ వైన్ తయారు చేస్తోంది. వాటిని 1-2 లీటర్ల బాటిల్స్ లో నింపి అమ్ముతోంది. కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 112 బాటిళ్లలో 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ స్వాధీనం చేసుకున్నారు. వైన్ ని నింపడానికి సిద్ధంగా ఉంచిన ఖాళీ బాటిళ్లను కూడా సీజ్ చేశారు. నిందితురాలు గతంలోనూ కల్తీ వైన్ తయారు చేస్తూ అరెస్ట్ అయ్యిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో కల్తీ వైన్ తయారీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో కల్తీ వైన్ తయారు చేసి విక్రయిస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు ముషీరాబాద్ ఎక్సైజ్ సిఐ రామకృష్ణారావు ఉన్నారు. చూడొచ్చు మనము విజయవాడలో ఇదంతా కూడా కల్తీ వైన్ ప్రజెంట్ అయితే ప్రస్తుతం 90 లీటర్లకు సంబంధించిన 112 బాటిల్స్ను సీజ్ చేశారు. ఇందులో లీటర్ అలాగే 2 లీటర్లకు సంబంధించిన కల్తీ నకిలీ ఏవైతే ఉన్నాయో ద్రాక్ష పళ్ళతో తయారు చేసిన వైన్ ఎక్కడైతే మార్కెట్లో చలమణి అవుతుందో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేసి మహిళను అరెస్ట్ చేసి బాటిల్స్ అన్ని కూడా సీజ్ చేశారు. సో మనతో పాటు మాట్లాడేందుకు ముషీరాబాద్ ఎక్సైజ్ సిఐ రామకృష్ణారావు వారితో మాట్లాడారు. ఏంటి సార్ ఇది అంతా కూడా ఎట్లా తయారవుతుంది, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎట్లా రైడ్ చేశారు? మాకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసామండి. విజయపూర్ కాలనీ తార్నాక ఏరియాలో సౌత్ లాల్లగూడకు వస్తుంది. ఒక ఇంటిపై దాడి చేసి ఆ ఇంట్లో సుమారుగా 112 అక్రమంగా నిల్వ చేసిన వైన్ బాటిల్ని ఫెర్మెంటెడ్ వైన్ని సీజ్ చేసింది. వీళ్ళది ఎట్లా అంటే ఒక 10 కేజీస్ గ్రేప్ తీసుకొని, ఒక 10 కేజీస్ షుగరు, ఒక హ్యాండ్ విత్ వీట్ తీసుకొని ఒక 20 లీటర్స్ డ్రమ్లో ఒక 20 డేస్ దీన్ని ఫెర్మెంటేషన్ చేస్తారు. ఈ ఫెర్మెంటేషన్ చేసినప్పుడు ఎవ్రీడే దీన్ని కలుపుతూ ఉంటారు. లాస్ట్ 20th డేన వీటిని ఫిల్టరింగ్ చేసి బాటిలింగ్ చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. ఇది ఒక బాటిల్ 350కి వీళ్ళు డైరెక్ట్గా ఫంక్షన్స్, ఈ కమ్యూనిటీ ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్లో, పార్టీస్లో, దీంట్లో ఇంకా ఎవరైనా బయట వాళ్ళు కావాలన్నా సరే వీళ్ళు సప్లై చేస్తారు. ఒక బాటిల్ 750 ml ఉంటుంది. ఈ బాటిల్ని వీళ్ళు 350 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఇక్కడ మనం రెండు రకాల బాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి చాలా డార్క్గా ఉంది, అలాగే పింక్ లైట్ ఉంది. దీంట్లో ఏంటి వ్యత్యాసం ఏంటి అసలు? అది కొద్దిగా ఎక్కువ రోజులు అయితే అట్లా వస్తుంది, కలర్ చేంజ్ అవుతుందని చెప్తున్నారు. ఇది ఏదైనా ఇది ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చర్ అండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎవరు దీన్ని కూడా సపోర్ట్ చేయొద్దు. మార్కెట్లో వైన్ దొరుకుతుంది, ఇట్లా అక్రమంగా తయారు చేసిన వైన్ అయితే యూజ్ చేయడం ఆరోగ్యానికి అంత సీరియస్ కరెక్ట్.